హాయ్ వెల్కమ్ టు సాక్షి మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆచార్య ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే కీలక పాత్ర పోషించాడు కొనిదల ప్రొడక్షన్స్ ని ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్గా నటించనుండగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటించింది అయితే రీసెంట్గా విడుదలైన ట్రైలర్లో మెయిన్ లీడ్ హీరోయిన్గా నటించిన కాజల్ మాత్రం ఎక్కడా కనిపించలేదు పూజ హెగ్దే మాత్రం రెండు సీన్స్లో కనిపించింది దీంతో అసలు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నా అంటే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరన్న సందేహం నటిసలలో కలుగుతోంది అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో పూర్తి స్థాయిలో నటించలేదని తెలుస్తోంది కరోనా రావడంతో తొలుత ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ షూటింగ్లో పాల్గొనలేదు బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ చేయమని నిర్మాతలు అడిగినా కాజల్ నో చెప్పడంతో మేకర్స్ అసహనానికి లోనయ్యారని తెలుస్తోంది దీంతో కావాలని ట్రైలర్లో కాజల్ని చూపించలేదని తెలుస్తోంది మరి సినిమాలో కూడా కాజల్ సీన్స్ని తొలగించారని వార్తలు వస్తున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే చూశారు కదా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సాక్షి టీవీ సినిమాని సబ్స్క్రైబ్ చేసుకోండి